నా మీరు ఆఫీస్కి పోతురా అంటే సరే సరే అని చెప్పి ఒక అర్ధ గంట బాగానే ఉంది. ఎందుకు రావే, ఏమైంది చెప్పు. మీరు తెలియనట్టే యాక్టింగ్ చేశారన్న తెలియనట్టే యాక్టింగ్ చేశారు. నాకు తెలుసులే, అయ్యో పాపం పాపాయమ్మ గురంగా బంగారమ్మ అయ్యరమ్మనంటే రాజసలాని చిన్న మాయ చేసి మంత్రమేస్తే జంప జిందగీ బూజు వట్టి పోయింది గుండెలో ఆశ పుచ్చు వట్టి చూడమంటే కాదు, ఫస్ట్ ఆఫీస్కి వెళ్దాం పా, ఇక్కడ తమాషాలు చేస్తున్నావు. సో గాయస్, మీరు సుమ్మికి వాంటింగ్ వచ్చిందని చెప్పి నేను కార్ ఆపా గాయస్. రవి రావే నువ్వు ఫస్ట్. అరే లేదే, ఒకసారి చూపి ఫ్రేమ్ చూపి చెప్తా. సో నిన్న చిల్లన ఫోన్ చేసిండట, ఫోన్ చేసి లైక్ వాళ్ళు చేసి మాట్లాడి నేను కూడా పక్కన చూసినా, మరి అది నిజం అవుతుంది మనకు తెలియదు. అయితే నిన్న నుంచి మూడ్ ఆఫ్లో ఉంది, సరే అని చెప్పి ఇప్పుడు మనం నేను ఇందాక వరకు ఏడిపోతున్నామా అని అంటే మనం మా ఇంటికి పోతున్నామని చెప్పాం. అయితే సడన్గా ఇందాక మమ్మీ ఫోన్ చేస్తే ఆఫీస్ పోతున్నాను చెప్పి నోరు జారిన ఆఫీస్కి వెళ్ళిపోతాను అన్నా. మీరు ఆఫీస్కి పోతున్నారా అంటే సరే సరే అని చెప్పి ఒక అర్ధ గంట బాగానే ఉంది. మళ్ళీ ఒక అర్ధ గంట తర్వాత దూకొచ్చినట్టు చేస్తుంది నాకు పిచ్చి లేచి కార్ల మళ్ళీ వాకింగ్ చేసి చిరాడు. సరే అని చెప్పి కారు ఇట్లా పక్క ఇప్పుడే కార్ ఇట్లా పెట్టినా ఆడ కూర్చుంది ఇట్లా. ఏమైంది ఆఫీస్కి వామిటింగ్ వస్తుందని చెప్పి నిమ్మకాయ కూడా ఇచ్చినాం మేము. ఎందుకు వామిటింగ్ వస్తుందని వీడియో పెట్టి ఆఫీస్కి వస్తారా ఇప్పుడు? ఎందుకు రావే, ఏమైంది చెప్పు. మీరు తెలియనట్టే యాక్టింగ్ చేశారన్న తెలియనట్టే యాక్టింగ్ చేశారు. నాకు తెలుసులే, కాదే మరి మరి నేనే ఆఫీస్కి వెళ్ళి కొట్లాడుతా మనం చిల్లా నీకు సపోర్ట్ ఇస్తాను. అందరు చూసారు ఇప్పుడు రోడ్ మీద పంజాబీలు పట్టక రోడ్ మీద పంచాయతీ పెట్టకి కలిసి రా. సరే కానీ పా ఇప్పుడు ఎవరు చాలించరు అయితే ఎక్కువ. సారీ వన్ సైడ్ కదా వచ్చిన షేపాడు అయితే మొన్న జోలికి వస్తే నీ అమ్మ ఫస్ట్ పోయి కార్ ఎక్కడ ఏడుందమో తెలియదు రా. ఇది హైదరాబాద్ విజయవాడ లొకేషన్ పెట్టినా వామిటింగ్ వస్తే కార్ పక్క తీసుకురా. మెయిన్ రోడ్ కనబడుతున్నాడు చూపి మెయిన్ రోడ్.
మెయిన్ రోడ్ కనబడుతుందా? అది మెయిన్ రోడ్, ఇడు ఉందా నేను రోడ్ మీద. ఇక మన కార్ ఆడ పెట్టా చూడు, కార్ కార్ ఆడ పెట్టా. ఏంది టార్చర్? మగోడు కాబట్టి పోతాడే, మాట. అరే స్కార్ఫ్ మొగోడు కావచ్చు, మజాగా ఆడుతున్నావు అనుకుంటా. అది కూడా అనుకోవచ్చు, అబ్బాయి కావచ్చు. సరే పాలు ఏడు వచ్చి వచ్చి అలిగినాడు, రేపు చేస్తే కష్టమైపోతుంది. నాకు సపోర్ట్ చేయకుండా ఆయన సపోర్ట్ చేస్తున్నా, నువ్వే కదా ఫ్రెండ్. నేను నీకే సపోర్ట్ ఇస్తున్నా బంగారం, తెలియదు నీకే సపోర్ట్ ఇస్తున్నా బంగారం. ఆ దేవుడు పంపిన దీవెన అన్నయ్య. రోడ్ మీద తమాషా చేస్తున్నా, ఏమో ఏయ్ చెల్లి బంగారం అరే ఇట్లా అంటే కాదు, కాలు పట్టుకొని చేతులు పట్టుకొని పట్టుకోవే పండు. ఏయ్ అవరా, ఒకప్పుడు నన్ను ఎట్లా ఏడిపించినా నీ ముఖంలో చెప్పు అన్న. పోతే వెళ్ళారా నాకెందుకు వీడియో కాల్ చేసి చూపెట్టా? అలా ఆడు పోతే ఎక్కడన్నా దెంగిపోయి నాకెందుకు వీడియో కాల్ చేసి అవన్నీ వద్దు కానీ పగ ఫస్ట్ మన కార్ వెళ్దాం, బతాడు ఇప్పుడు ఏం చేస్తావే పోయింది గుండెలో ఆశ పుచ్చు పట్టింది. ఏ పిచ్చి పట్టిందా? అయ్యా బాబోయ్ అంత ఎచ్చిగా మాట్లాడితే పని చేస్తాడు. అరే కాదురా, ఏంది అడవి ఏంటి ఇదేంటి, ఏడు అర్థమవుతుందా? తీసుకొచ్చింది తీసుకో, ఎవరెవరో పోతుర్రు. వెళ్ళాడు మగోడు కాబట్టి ఇప్పుడే నీ భార్య. నేను ఆడి ముఖం చూడా, నేను విల్లాక రానో విల్లాల కాలు పెట్టా, ఆడి ముఖం నేను అసలే చూడా. చూడమంటే కాదు, ఫస్ట్ ఆఫీస్కి వెళ్దాం పా, ఇక్కడ తమాషాలు చేస్తున్నావు. చిందులు చిందులు, అరే వన్ సెకండ్ వన్ సెకండ్ వన్ సెకండ్ మంచిగా పంది ఉన్నట్టుంది పంది. మరి పద మంచిగా కార్లో పద పదేసుకోదాన్ని చూసి రోడ్డు మన్ను బడా చూడ చక్కగుంది బదిలా.
పందే అది పంది కాలే కాలే తల్లి ఏంది లొల్లి జరగాలి ఎందుకుడే అమ్మాయి డ్రైవింగ్ కూడా ఆశమాస కూడా రుచి కూసో వెళ్తుంది దూక్తా దూక్తా అది కొత్త మురిపం లవ్ అలానే ఉంటుంది ఏం మురిపం లవ్ లో ఏమో అమ్మో నాకు భయం అవుతుంది నేను నడుచున్నప్పుడు సైకి అరే వాడు కార్ డ్రైవర్ వదిలే నిన్ను మన ఇద్దరం నేర్చుకున్నప్పుడు మాట్లాడదాం సరేలే ఆడికెళ్ళి మాట్లాడతాం కదా ఎందుకు ఇక్కడ చెయ్యి నొప్పి వస్తుంది దీని వల్ల ఒకవైపు దీన్ని పట్టుకోవాలా ఒకవైపు నిన్ను చూడాలా ఒకవైపు వాళ్ళ ప్రాబ్లమ్ ని చూడాలా ఒకటి చెప్పాలా గాయ్స్ సుశీల గాయ్స్ ప్రేమ అంటే ఇదే గాయ్స్ ఇట్లుంటది ప్రేమ అంటే ఇప్పుడు చిల్లన్న దగ్గరికి నువ్వు వెళ్ళిన తర్వాత చిల్లన్న పెళ్లి చేసుకున్న పార్టీ ఏమంటావు సిగ్గు పడితే చెప్పకు సిగ్గు నీకే చాలా అందం ముద్దు ముద్దుగా ఉంటావే ఎంత మీ లవర్స్ జోలిగా రాదు ఇప్పుడే తిట్టుకుంటారు మళ్ళా ఒక గంట వద్దులే అమ్మా ఇప్పుడు ఆడికి వెళ్ళగానే చిల్లు చూడని హే చిల్లు చేసి చూసుకుందామా అది కూడా క్యాప్చర్ చేస్తాను అంటావా చూద్దాం అసలు లోపలికి వెళ్తాదా లేకపోతే బయట నుంచి బయట అరే నువ్వు నిజంగా సుమిత్రం అయితే నువ్వు నిజంగా ఫైర్ గర్ల్ అయితే నీలో వేడియా ఏమంటారు నీలో ఫైర్ ఆ నీలో ఫైర్ గర్ల్స్ లో ఉండే ఫైర్ ఉంటే నువ్వు లోపలికి రావాలి లోపల మా విల్లా లోపలికి రావాలి యాక్సెప్టెడా వస్తుందా అంత చూద్దాం ఓకేనా ఓకేనా వేవి ఏమిరా నువ్వు ఎవరితో పోనీకి ఆలోచిస్తున్నావు సరే కానీ మరి చెట్టు మీద దండది వేసేసాడి దాన్ని చూడండి మధ్యలో నలుపుతుందా పారిపోతే పారిపోయి డోర్ లాగేస్తుంది బాబు ఓకే చిన్న పిల్లవాడు పడుకున్నాడు బాబు మీ ఇద్దరు ఉన్నారు మనకి వాడు పడుకుంటున్నాడు పోలీసులు చెకింగ్ చేస్తున్నారు ఆ బాబా దీన్ని పట్టుకుదే కండి ఫస్ట్ సరే రాపలి ఇంటికి వెళ్ళాక ఏం చేస్తుందో ఇఫ్ పాసిబుల్ చిల్లని చూసి పారిపోతుందో ఉంటుంది అది కూడా చూసి పెడదాం ఏమంటావు అంటే ఓకే బాయ్ 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 బాయ్.